ఈరోజు భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి నుంచి ఆ పై స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు మక్తల్ నియోజకవర్గంలోని పొద్దున మక్తల్ రూరల్ మక్తల్ పట్టణంలో సమావేశంలో పాల్గొనడం జరిగింది. మధ్యాహ్నం నర్వ మండలంలో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు ఆత్మకూరులో అమర్ చింత మరియు ఆత్మకూరు పట్టణాలు మరి మండలాల కార్యకర్తల సమావేశంలో పాల్గొనడం జరిగింది. 13న ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో నామినేషన్ల కంటే ముందుగానే ప్రతి ఒక్క కార్యకర్తను బూత్ స్థాయి కార్యకర్తలను కలుసుకోవడానికి ఈ యొక్క మండల స్థాయిలో అన్ని సమావేశాలు నిర్వహించుకొని మండల స్థాయి నుంచి ప్రతి ఒక్క కార్యకర్తను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీ అభిమానులను పార్టీ యొక్క సీనియర్ నాయకులను అందరినీ కలుసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. ప్రతి బూత్ స్థాయిలో పార్టీలో ఉన్నటువంటి మన బూత్ కార్యకర్తలను వారిని అందరినీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఎన్నికల కోసం సమాయత్తం చేసుకుంటూ మరి ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నప్పటికీ ఆ గ్యాప్స్ అంతా కూడా ఫిల్ చేసుకునే విధంగా ప్రతి బూత్ స్థాయిలో కార్యకర్తలు యాక్టివ్గా పనిచేసేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు ముందుకు పోవడం జరుగుతూ ఉంది. కార్యకర్తలు ప్రతి చోట కూడా చాలా ఉత్సాహంగా ఈ యొక్క సమావేశాల్లో పాల్గొంటున్నారు. కార్యకర్తల సమావేశాల్లో చాలా ఉత్సాహంగా భారతీయ జనతా పార్టీని ఈరోజు గెలిపిస్తామనేటటువంటి ఒక ధీమాలో కార్యకర్తలు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు కూడా వాళ్ళంతకు వాళ్ళే స్వయంగా పార్టీలో చేరుతామని నాతో మాట్లాడి పార్టీలో చేరుతూ ఉన్నారు. చాలామంది భారతీయ జనతా పార్టీకి మేము మద్దతు ఇస్తామని ఫోన్ల ద్వారా తెలుపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మేము నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావడానికి మేమందరం కూడా భారతీయ జనతా పార్టీకే ఓటేయాలని నిర్ణయించుకున్నామని గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా యూత్ కానీ, అదేవిధంగా రైతులు కానీ, మహిళలు కానీ, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఏజ్తో సంబంధం లేకుండా, అంటే యంగ్ 18 ఏళ్ల వయసు నుంచి అంటే వృద్ధుల వరకు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి, ఈ దేశం కోసం ఆయన ఉండాలనేటటువంటి ఒక ఆసక్తిని ఆకాంక్షను ఈరోజు ప్రజలు వెలిబుచ్చుతూ ఉన్నారు. కాబట్టి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పూర్తి విశ్వాసంతో ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసం పాలమూరు పార్లమెంటులో గతంలో ఎంతోమంది ఇక్కడ గెలిచినప్పటికీ ఈ ప్రాంత సమస్యలపై కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధి విషయంలో కానీ ఎవరు కూడా పెద్ద ఎత్తున చొరవ తీసుకొని ఈ ప్రాంతం కోసం అభివృద్ధి కోసం కృషి చేయలేదు. ఈరోజు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాతనే మన జిల్లాలో పెద్ద ఎత్తున రైల్వే లైన్లు పూర్తయినాయి, డబుల్ లేన్ లైన్లు పూర్తయినాయి, అదేవిధంగా కొత్త రైలు మార్గాలు ఏర్పడినాయి, కొత్త రైళ్లు వచ్చినాయి, ఈరోజు రోడ్లు నేషనల్ హైవేస్ అయినాయి. జిల్లాలో పెద్ద ఎత్తున ఈరోజు అన్ని రకాలుగా విద్య వైద్య రంగం రోడ్లు కానీ ట్రైన్లు కానీ అన్ని రంగాల్లో కూడా గ్రామాలలో అభివృద్ధి కానీ ఈరోజు గ్రామాల్లో ప్రతి ఒక్క అభివృద్ధి ఈరోజు శ్మశాన వాటికలు కానీ, ప్రకృతి వనాలు కానీ, రైతు వేదికలు కానీ, సీసీ రోడ్లు కానీ, ఈరోజు గ్రామాల్లో ఏ అభివృద్ధి చూసినా వీధి లైట్లు కానీ, డంపింగ్ యార్డ్స్ కానీ, ప్రతి ఒక్కటి ఏది అడిగినా ఏ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పని జరిగినా అది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ద్వారానే జరిగింది. ప్రజల లోపల కూడా విశ్వాసం పూర్తిగా ఉంది. ఇక్కడ కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉంటారు. ఇక్కడ కూడా మరి డీకే అన్న మనం గెలిపించుకుంటామనేటటువంటి ధీమాను కార్యకర్తలు ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.